ఓం శాంతి ఇప్పుడు మనం స్వయంగా భగవంతుడు తెలియచేసిన సత్య గీతా జ్ఞాన మహావాక్యాలను విందాం ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన విషయాలను విని వెలుగులోకి వచ్చారు కనుక అందరినీ అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకురావాలి ప్రశ్న ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించినప్పుడు పిల్లలైన మీకు ఏ విషయం తప్పక స్మృతి ఉండాలి నోటి ద్వారా పదే పదే బాబా బాబా అని అంటూ ఉండండి దీని ద్వారా నేను అనున్నది సమాప్తం అవుతుంది ఆస్తి కూడా గుర్తుంటుంది బాబా అని చెప్పడం వలన సర్వవ్యాపి జ్ఞానం మొదటే సమాప్తం అవుతుంది ఒకవేళ భగవంతుడు సర్వవ్యాపి అని ఎవరైనా అన్నట్లయితే తండ్రి అందరిలో ఎలా ఉండగలరని అడగండి పాట నేటి మానవుడు అంధకారంలో ఉన్నాడు ఓం శాంతి పిల్లలు ఏం చెప్పారు ఎవరిని పిలిచారు ఓ జ్ఞానసాగరా లేక ఓ జ్ఞానసూర్య తండ్రి అని పిలిచారు భగవంతుణ్ణి తండ్రి అని అంటారు కదా భగవంతుడు తండ్రి అయితే మీరంతా వారి సంతానం మేము అంధకారంలో వచ్చి పడ్డాం మీరు మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకెళ్ళండి అని పిల్లలు అంటారు బాబా అని అనడం వలన తండ్రిని పిలుస్తారని నిరూపణ అవుతుంది బాబా అనే శబ్దం ద్వారా ప్రేమ కలుగుతుంది ఎందుకంటే తండ్రి నుండి ఆస్తి తీసుకుంటారు కేవలం ఈశ్వర లేక ప్రభు అని అనడం వల్ల బాబా ఆస్తి అనుభవం కాదు బాబా అని అనడం వలన వారసత్వం గుర్తుకొస్తుంది బాబా మేము అంధకారంలో వచ్చి పడ్డాం మీరిప్పుడు జ్ఞానం ద్వారా మా జ్యోతిని మళ్ళీ వెలిగించండి అని పిలుస్తారు ఎందుకంటే ఆత్మజ్యోతి ఆరిపోయి ఉంది మనుషులు మరణించినప్పుడు పన్నెండు రోజులు జ్యోతిని వెలిగిస్తారు జ్యోతి ఆరిపోరాదని ఒకరు నెయ్యి వేసేందుకు కూర్చొని ఉంటారు బాబా అర్థం చేయిస్తున్నారు భారతవాసులైన మీరు వెలుగులో అనగా పగలులో ఉండేవారు ఇప్పుడు రాత్రిలో ఉన్నారు పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి అది హద్దులోని విషయం ఇది అనంతమైన పగలు అనంతమైన రాత్రి బ్రహ్మ పగలు అనగా సత్యత్రేతాయుగాలు బ్రహ్మరాత్రి అనగా ద్వాపర కలియుగాలు రాత్రిలో అంధకారం ఉంటుంది మనుషులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు భగవంతుణ్ణి వెతికేందుకు నలువైపులా తిరుగుతూ ఉంటారు కానీ పరమాత్మను పొందలేరు పరమాత్మను పొందేందుకే భక్తి చేస్తారు ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది అనగా రావణ రాజ్యం ప్రారంభమవుతుంది దసరా గురించి కూడా ఒక కథను తయారు చేశారు సినిమాలు నాటకాలు తయారు చేసినట్లే వారి మనస్సుకు నచ్చినట్లుగా కథలు తయారు చేస్తారు శ్రీమద్ భగవద్గీత ఒక్కటే సత్యమైనది పరమాత్మ పిల్లలకు రాజయోగాన్ని నేర్పించారు రాజ్యాన్ని ఇచ్చారు తర్వాత భక్తి మార్గంలో కూర్చొని కథలు తయారు చేస్తారు వ్యాసుడు గీతను తయారు చేశాడు అనగా కథను తయారు చేశారు మీరిప్పుడు సత్యమైన విషయాన్ని తండ్రి ద్వారా వింటున్నారు సదా బాబా బాబా అని చెప్తూ ఉండాలి పరమాత్మ మన తండ్రి నూతన ప్రపంచ రచయిత కనుక తప్పకుండా వారి నుండి మనకు స్వర్గ వారసత్వం లభించాలి ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు అనుభవించి మనం నరకంలో వచ్చి పడ్డాం పిల్లలారా భారతీయులైన మీరు సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా ఉండేవారు విశ్వాధికారులుగా ఉండేవారు అప్పుడు ఏ ఇతర ధర్మం ఉండేది కాదు అని బాబా చెప్తారు దానినే స్వర్గము లేక కృష్ణపురము అని అంటారు ఇది కంసపురం లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని బాబ్ దా గుర్తు చేయిస్తున్నారు బాబాయే జ్ఞానసాగరులు శాంతి సాగరులు పతిత పావనులు నీటి గంగ కాదు వధువులందరి వరుడు భగవంతుడు ఒక్కరే ఇది మనుషులకు తెలియదు అందుకే ఆత్మల తండ్రి ఎవరు అని అడగండి అప్పుడు తికమక పడతారు మాకు తెలియదని అంటారు అరే ఆత్మా నీకు నీ తండ్రి గురించి తెలియదా గాడ్ ఫాదర్ అని అంటారు తర్వాత వారి నామరూపాలు ఏవి గాడ్ను గుర్తించగలరా అని అడగాలి దానికి వారు సర్వవ్యాపియం చెప్తారు అరే పిల్లల తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపి అవ్వగలరా రావణుని మతానుసారం ఎంత బుద్ధిహీనులుగా అయ్యారు దేహాభిమానం మొదటి నెంబర్ది స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోరు నేను ఫలానా అని చెప్తారు ఇది శరీరానికి సంబంధించిన విషయం వాస్తవంగా నేను ఎవరు అనే విషయం ఎవరికీ తెలియదు నేను జడ్జిని నేను ఫలానా నేను నేను అని చెప్తూ ఉంటారు కానీ ఇది తప్పు నేను నాది ఇవి రెండు పదాలు ఆత్మ వినాశి శరీరం వినాశి పేరు శరీరానికి ఉంటుంది ఆత్మకు ఏ పేరు పెట్టబడదు బాబా చెప్తారు నా పేరు శివుడు శివ జయంతిని కూడా ఆచరిస్తారు ఇప్పుడు నిరాకారుని జయంతి ఎలా ఉంటుంది వారు ఎవరిలో వస్తారు ఇది ఎవరికి తెలియదు ఆత్మలందరి పేరు ఆత్మనే పరమాత్ముని పేరు శివుడు మిగిలిన వారందరూ సాలిగ్రామాలు ఆత్మలంతా పిల్లలు ఒక్క శివుడే సర్వ ఆత్మలకు తండ్రి వారు బేహద్దు తండ్రి మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి మేము దుఃఖితులుగా ఉన్నాం అని అందరూ పిలుస్తారు ఆత్మనే పిలుస్తుంది దుఃఖంలో పిల్లలందరూ స్మృతి చేస్తారు కానీ ఇదే పిల్లలు సుఖంలో ఉన్నప్పుడు ఎవ్వరు స్మృతి చెయ్యరు రావణుడు దుఃఖితులుగా చేశాడు ఈ రావణుడు మీ పాత శత్రు అని బాబార్థం చేయించారు ఇది కూడా డ్రామాలో రచింపబడింది ఇప్పుడు అందరూ అంధకారంలో ఉన్నారు అందుకే ఓ జ్ఞానసూర్య రండి మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తారు భారతదేశం సుఖధామంగా ఉన్నప్పుడు ఎవరూ పిలిచేవారు కాదు ప్రాప్తి కాని వస్తువు ఏది ఉండేది కాదు ఇక్కడైతే ఓ శాంతిదేవ అని అరుస్తూ ఉంటారు బాబా వచ్చి పిల్లలు శాంతి మీ స్వధర్మం మీ కంతహారము ఆత్మశాంతిధామ నివాసి అని అర్థం చేయించారు ఆత్మశాంతిధామం నుండి మళ్ళీ సుఖధామానికి వెళ్తుంది అక్కడ అపారమైన సుఖం ఉంటుంది మీరు అరవవలసిన అవసరం ఉండదు దుఃఖంలోనే అరుస్తూ పిలుస్తూ ఉంటారు దయచూపండి ఓ దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి రండి అని పిలుస్తూ ఉంటారు బాబా తెలియచేస్తున్నారు శివ బాబా మధురమైన తండ్రి మళ్ళీ రండి అని దుఃఖంలోనే పిలుస్తారు వారు తప్పకుండా వస్తారు అందుకే శివ జయంతిని ఆచరిస్తారు కృష్ణుడు స్వర్గంలోని మొదటి రాకుమారుడు వారి జయంతిని కూడా ఆచరిస్తారు కానీ కృష్ణుడు ఎప్పుడు వచ్చాడో ఎవరికి తెలియదు రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు ఇది ఎవ్వరికీ తెలియదు ఓ గాడ్ ఫాదర్ అని మనుషులే పిలుస్తూ ఉంటారు మంచిది వారి నామరూపాలు చెప్పమంటే నామరూపాలకు భిన్నమైన వారని చెప్తారు అరే గాడ్ ఫాదర్ అని మీరు అంటారు మరి నామరూపాలకు భిన్నమైన వారని ఎలా చెప్తారు ఆకాశం శూన్యం దానికి కూడా ఆకాశం అనే పేరుంది కదా నామరూపాల గురించి మాకు తెలియదని అంటారు మంచిది కనీసం మీ గురించి మీకు తెలుసా అని అడిగితే మేము ఆత్మలము అని అంటారు మంచిది ఆత్మ నామరూపాలను చెప్పమని అడగండి అప్పుడు ఆత్మనే పరమాత్మ అని అంటారు ఆత్మ నామరూపాలకు అతీతంగా ఉండదు ఆత్మ ఒక బిందు నక్షత్రం వలె బ్రుకుటి మధ్యలో ఉంటుంది ఈ చిన్న ఆత్మలు ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు కనుక ఏడు రోజుల భట్టికి గాయనం ఉంది ద్వాపర యుగం నుండి రావణరాజ్యం ప్రారంభమైంది అప్పటి నుండి వికారాలు ప్రవేశించాయి మెట్లు దిగుతూ వచ్చారు ఇప్పుడు అందరికీ గ్రహణం పట్టి నల్లగా అపవిత్రంగా అయిపోయారు కనుక జ్ఞానసూర్యారేండి వచ్చి మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు జ్ఞాన అంజనం సద్గురువు ఇచ్చారు అని అంటారు జ్ఞాన అంజనం గురువు ఇచ్చారని అనలేదు ఈ విషయం మీ బుద్ధిలో ఉంది గురువులు అనేక మంది ఉన్నారు వారిలో జ్ఞానం ఎక్కడ ఉంది వారికి గాయనం లేదు జ్ఞానసాగరులు పతిత పావనుడు సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే ఇతరులు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు భగవంతుణ్ణి చేరుటకు అనేక మార్గాలు ఉన్నాయని సాధువులు చెప్తారు శాస్త్రాలు చదవడం యజ్ఞాలు తపస్సులు చేయడం ఇవన్నీ భగవంతుణ్ణి చేరే మార్గములని అంటారు కానీ పతితులు పావన ప్రపంచంలోకి ఎలా వెళ్ళగలరు నేను స్వయంగా వస్తానని తండ్రి చెప్తారు భగవంతుడు ఒక్కరే బ్రహ్మ విష్ణు శంకరులు కూడా దేవతలే వారిని భగవంతుడు అని అనరు వారు తండ్రి కూడా శివుడే ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటారు కదా ప్రజలు ఇక్కడ ఉన్నారు ప్రజాపిత బ్రహ్మకుమారిల సంస్థ అని పేరు కూడా వ్రాయబడి ఉంది కనుక మీరు పిల్లలయ్యారు కదా అనేక మంది బీకేలు ఉన్నారు ఆస్తి శివుని నుండి లభిస్తుంది బ్రహ్మ నుండి లభించదు ఆస్తి తాత నుండి లభిస్తుంది బ్రహ్మ ద్వారా స్వర్గానికి వెళ్లేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు బ్రహ్మ ద్వారా పిల్లల్ని దత్తత తీసుకుంటారు బాబా మేము మీ వారమే మీ నుండి ఆస్తి తీసుకుంటామని పిల్లలు కూడా చెప్తారు బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన అవుతుంది శివ బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు శ్రీమతం అనగా సర్వశ్రేష్టమైనది అనగా శ్రేష్టమైన భగవంతుని గీత భగవంతుడు ఒక్కరే వారు నిరాకారులు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారని తండ్రి అర్థం చేయిస్తారు ఆత్మ పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నారు చాలా కాలం నుండి అయితే భారతవాసులే దూరంగా ఉన్నారు అది ఏ ఇతర ధర్మము కాదు ఈ ధర్మం వారే మొట్టమొదట దూరమయ్యారు తండ్రి నుండి దూరమై ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చారు ఓ ఆత్మల్లారా ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని బాబా ఆత్మలకు చెప్తారు ఇది స్మృతి యాత్ర లేక యోగ అగ్ని మీ తలపై ఉన్న పాపభారం ఈ యోగాగ్నిలో భస్మం అవుతుంది ఓ మధురమైన పిల్లల్లారా మీరు స్వర్ణిమ యుగం నుండి ఇనుప యుగంలోకి వచ్చారు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి ఇది బుద్ధితో చేయి పని కదా దేహ సహితం దేహ సర్వ సంబంధాలను వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి మీరు ఆత్మల కదా ఇది మీ శరీరం నేను నేను అనే ఆత్మ చెప్తుంది మిమ్మల్ని రావణుడు పతితులుగా చేశాడు ఇది తయారైన డ్రామా పావన భారతదేశం పతిత భారతదేశం ఎప్పుడు పతితం అవుతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు రామరాజ్యం కావాలని కూడా అంటారు కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేరు జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞానసాగరుడు ఒక తండ్రి మాత్రమే తండ్రి వచ్చి సెకండ్లో ఇస్తారు బాబా నుండి సూర్యవంశి చంద్రవంశీ వారసత్వాన్ని తీసుకునేందుకు ఇప్పుడు మీరు తండ్రి వారిగా అయ్యారు త్రేతాయుగాల్లో మీరు అమరులుగా అవుతారు ఫలానా వారు మరణించారని అక్కడ అన్నారు సతీయుగంలో అకాల మృత్యు ఉండదు మీరు మృత్యుపై విజయం పొందుతారు దుఃఖం పేరే ఉండదు దానిని సుఖధామం అంటారు నేను మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తాను అక్కడ చాలా వైభవాలు ఉంటాయని తండ్రి చెప్తారు భక్తి మార్గంలో మందిరాలను నిర్మించారు ఆ సమయంలో కూడా ఎంత ధనం ఉండేది భారతదేశం ఎలా ఉండేది మిగిలిన ఆత్మలందరూ నిరాకార ప్రపంచంలో ఉండేవారు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఇప్పుడు స్వర్గస్థాపన చేస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు ఉన్నతాతి ఉన్నతమైన వారు శివబాబా తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకరులు తర్వాత ఈ ప్రపంచం జ్ఞానం ద్వారానే పిల్లలైన మీకు సద్గతి కలుగుతుంది జ్ఞానం భక్తి వైరాగ్యం అనే మహిమ కూడా చేయబడుతుంది పాత ప్రపంచంపై వైరాగ్యం వస్తుంది ఎందుకంటే సత్యుగా సామ్రాజ్యం లభిస్తుంది పిల్లలరా ఒక్కరినే స్మృతి చేయండి నన్ను స్మృతి చేస్తూ మీరు నా వద్దకు వచ్చేస్తారు అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తలపై ఉన్న పాపభారాన్ని యోగ అగ్ని ద్వారా భస్మం చేసుకోవాలి బుద్ధి ద్వారా దేహ సహితంగా సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి సెకండ్ పాయింట్ పిలవడం లేక అరవడానికి బదులు మీ శాంతి స్వధర్మంలో స్థితమవ్వాలి శాంతి మీ కంఠహారం దేహాభిమానంలోకి వచ్చి నేను నాది అను శబ్దాలను ఉపయోగించరాదు స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోవాలి వరదానము తమ శ్రేష్ఠ స్థితి ద్వారా మాయను మీ ముందు విధేయంగా చేసుకునే అత్యంత ఉన్నతమైన పదవికి అధికారి భవ వివరణ ఎలాగైతే మహానాత్మలు ఎప్పుడు ఎవ్వరి ముందు తలవంచరో వారి ముందు అందరూ తల వంచుతారు అలా తండ్రి ద్వారా ఎన్నుకోబడిన సర్వశ్రేష్ఠ ఆత్మలైన మీరు ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా రకరకాల మాయావి ఆకర్షణలకు స్వయం తల వంచలేరు విధేయులుగా అవ్వలేరు ఎప్పుడైతే ఇప్పటి నుండి సదా వంచుకునే అనగా విధేయులుగా స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు అత్యంత ఉన్నతమైన పదవికి అధికారం ప్రాప్తిస్తుంది ఇటువంటి ఆత్మల ముందు సతీయుగంలోని ప్రజలు సుమానంతో విధేయులుగా అవుతారు లేక తల వంచుతారు ద్వాపరయుగంలో మీ స్మృతి చిహ్నాల ముందు భక్తులు తలవంచుతూ విధేయులుగా ఉంటారు స్లోగన్ కర్మలు చేసే సమయంలో యోగం యొక్క బ్యాలెన్స్ సరిగ్గా ఉంటే వారిని కర్మయోగులని అంటారు అచ్చా ఓం శాంతి